మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. 2 గంటలకు ప్రారంభం కావలసిన సమావేశం సుమారు 40 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రారంభించారు. మండలంలో 29 మంది సర్పంచులకు గాను 2 సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. హాజరు కాని వివిధ శాఖల అధికారులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందని, ప్రతి అధికారి సమావేశానికి విధిగా హాజరు కావాలని ఎంపీపీ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మండలంలోని సమస్యలపై చర్చించారు. కాజాపూర్ ఎంపీటీసీ యాదగిరి మాట్లాడుతూ, చాలా మంచి పథకమని, ఎక్కడా కూడా పథకం నిర్వీర్యం కాకుండా చూడాలని, పథకం ద్వారా లబ్ధిదారులకు డబ్బులు ఏ విధంగా వస్తాయో వివరంగా చెప్పాలని అధికారులను కోరారు. గజగడ్లపల్లి ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ, విద్యుత్ అధికారులకు సంవత్సరం నుంచి గ్రామంలో వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని, మనిషి చేతిపైకి ఎత్తితే వైర్లు తగిలే విధంగా ఉన్నాయని, వర్షాలు కురుస్తున్నందున ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ఆయన విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, మండలంలో ఇప్పటికే అధిక వర్షపాతం నమోదైందని, నూతనంగా పాస్ పుస్తకాలు పొందిన పట్టాదారులు ఈ నెల 30 తేదీ వరకు రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ అధికారి మాట్లాడుతూ, వర్షాలు అధికంగా కురుస్తున్నందున తాగునీటికి వడపోసిన తర్వాత వేడి చేసి తాగాలని, గ్రామాలలో మంచినీటి ట్యాంకులను ప్రతిరోజు క్లోరిడేషన్ చేయాలని సూచించారు. మండల విద్యుత్ ఏఈ సతీష్ మాట్లాడుతూ, వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు ఉంటే విద్యుత్ అధికారులకు తెలియజేయాలని, రైతులు పొలాల వద్ద బోరు మోటార్ల వద్ద ఏదైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని సూచించారు. వర్షాకాలంలో పిల్లలు పెద్దలు విద్యుత్ స్తంభాలను తాకరాదని, దూరంగా ఉండాలన్నారు. ఎంపీడీఓ ప్రవీణ్ మాట్లాడుతూ, హరితహారంలో నాటిన మొక్కలను రక్షించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుందని, హరితహారంలో నాటిన మొక్కలను పశువులు తినకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ శివకుమారి మాట్లాడుతూ, పౌష్టికాహారంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లపై ప్రభుత్వం స్టాంపు వేయడం జరుగుతుందని, దీంతో ఎక్కడా మిస్యూజ్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో స్టాంపులు వేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఎంపీటీసీలకు సర్వసభ్య సమావేశం సమాచారం అందించకుండా తన సంతకం వారే పెట్టుకున్నారని అంబాజీపేట ఎంపీటీసీ జయమ్మ ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. స్లాబ్ తర్వాత ఇంకొక 1 లాక్ వస్తుంది, తర్వాత కంప్లీట్ అయినాక ఇంకొక 1 లాక్ వస్తుంది. ఇప్పుడు విషయం వాళ్ళు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఏమైందంటే, వాళ్ళు కంప్లీట్గా ఎట్ టైం 3 లాక్స్ వస్తాయని చెప్పేసి కొంతమంది దానికి అది కంప్లీషన్ చేస్తారు. దాని ద్వారా ఏమైందంటే, అసలు కనీసం పెట్టుబడి పెట్టుకునే పరిస్థితి ఇవ్వగట్టుకునే పరిస్థితి లేదు, లేకపోతే లాస్ట్ వరకు ఆ ప్రోగ్రామ్ను అది మిస్యూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇది స్టార్ట్ కాదు అప్పటికి. కాబట్టి ఈ ఎంక్వైరీ పోయినప్పుడే ఆ బెనిఫిషియర్స్ ఎవరెవరైతే పెట్టుకుంటారో బెనిఫిషియర్స్కి ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకు కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. ఓకే, అయితే అది మినిమం చేసి ఆ అమౌంట్ అనేది ప్రాసెస్ ప్రకారం వస్తుందని చెప్పండి. ఎట్ టైం 3 లాక్స్ అయితే రాదు. ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఇల్లు కట్టుకుని బేస్మెంట్ కట్టుకున్నాక పిల్లలు రేజ్ అయినాక 1 లాక్ వస్తుంది. ఆ ప్రాసెస్ ఎట్లుందో ఆ ప్రాసెస్ కొంచెం క్లియర్ ఇవ్వలో ఉంది. అదే ప్రాసెస్ కూడా ఏదైతే అవెన్యూ ప్లాంటేషన్ మనకు మొన్న మొన్ననే వర్గీస్ మేడం గారు ఈ సెక్షన్కి సంబంధించిన సీఎం కార్యదర్శి గారు కూడా మాకు మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో ఏదైతే అవెన్యూ ప్లాంటేషన్ మనం ఉన్న అటవీ వనకిందులు శుభ్రంగా ఉండాలని చూసుకోవాలి. అలాంటిది చూసుకోవడానికి మీరు కూడా సెక్రటరీకి సహకారం చేసి వాళ్ళు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తున్నారు. కాకపోతే మేకలు వేయకుండా మీరు కూడా ఆ ఎవరైతే మేకల కాపర్లు ఉంటారో వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. వేయకుండా వాళ్ళని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళకు